పెద్దగా అంచనాలు లేకుండా మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 చాలా ప్రత్యేకంగా నిలిచింది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఈసారి కంటెస్టెంట్స్ ఎక్కువగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్నారు. గత 3 సీజన్లలో కనిపించిన వారు, విజేతలుగా నిలిచిన వారు ఎవరూ కూడా ఇండస్ట్రీలో గుర్తింపు కాదు కదా, కనీసం అవకాశాలు కూడా రాబట్టుకోలేకపోయారు. కానీ BB4 కంటెస్టెంట్స్ మాత్రం చాలా మందికి మంచి గుర్తింపు రావడంతో పాటు సినిమాల్లో, షోల్లో, వెబ్ సిరీస్లో రకరకాలుగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సోహెల్ సినిమా చేస్తున్నాడు, అభిజిత్ ముందు కథలు పట్టుకుని ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, మెహబూబ్ కు దివికి మెగా ఆఫర్లు దక్కాయి, మోనాల్ కు సినీ బుల్లితెర ఆఫర్లు వచ్చాయి, ఇంకా కొందరికి బిగ్ బాస్ కలిసి వచ్చింది. బిగ్ బాస్ 4 సీజన్ కు ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచిన అవినాష్ కు కూడా సినిమా ఆఫర్ వచ్చింది. స్వయంగా అనిల్ రావిపూడి ఫినాల్ ఎపిసోడ్ రోజున అవినాష్ తో, నీ కామెడీ టైమింగ్ బాగుంటుంది, నీ కామెడీ నాకు నచ్చుతుంది, ఒకసారి తప్పకుండా ఆఫీస్ కు వచ్చి కలువు అన్నాడట. ఆ విషయాన్ని అవినాష్ చాలా సంతోషంగా చెప్పుకొచ్చాడు. F3లో అవినాష్ కు తగ్గట్టుగా పాత్రను అనిల్ రావిపూడి ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అవినాష్ F3లో నటిస్తే ఆయన కెరియర్ టర్న్ అయినట్టే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే అవినాష్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ దెబ్బతో అవినాష్ సినిమాలో కమెడియన్ గా సెటిల్ అవ్వటం ఖాయమంటున్నారు. ఇక అవినాష్ కి ఫుల్ లెంత్ కామెడీ రోల్ F3లో దక్కనున్నట్టు తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్తో అభిజిత్ మరోసారి సినీ ఇండస్ట్రీలో బిజీ అయిపోతున్నాడని అనిపిస్తోంది. టాలీవుడ్ తనకు నేనున్నానని ఇప్పటికే నాగబాబు హామీ ఇవ్వగా కొత్తగా F3లో సూపర్ ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ మల్టీస్టారర్లో అవకాశం దక్కించుకున్న అభిజిత్ ఈ సినిమాతో టాలీవుడ్లో మళ్ళీ బిజీ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ F3లో కొత్తగా అభిజిత్ సరసన ఒక హీరోయిన్ పెట్టి మొత్తం 3 జంటలు ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.